సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ క్రాస్ రోడ్ లో రాష్ట ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్ స్వయంగా యమధర్మరాజు వేషధారణలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. గడిల కుమార్ గౌడ్ ను స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి, సంగారెడ్డి శాసనసభ్యులు జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పటాన్చేరు సీఐ నరేష్, ట్రాఫిక్ ఎస్ఐ రాములు అభినందనలు తెలిపారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ముత్తంగి ఎంపీటీసీ రాష్ట ఎంపీటీసీల సంఘం అధ్యకులు గడిల కుమార్ గౌడ్ చేసిన వినూత్న ప్రయత్నం అభినందనీయమని తెలిపారు. మంగళవారం పటాన్చేరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ యముడి వేషధారణలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు, యువకులకు కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పటాన్చేరు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు రాష్ట ప్రజలందరూ ముక్కుముడిగా మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. యమధర్మరాజు వేషధారణలో ఎంపీటీసీ కుమార్ గౌడ్ చేసిన ప్రయత్నం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి శాసనసభ్యులు జగ్గారెడ్డి మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ ఆదేశాలను మేము స్వాగతిస్తున్నామని, దాని ప్రకారం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని గడిల కుమార్ గౌడ్ చేసిన ఈ ప్రయత్నం అభినందనీయమని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మరియు సీఐ నరేష్, ట్రాఫిక్ ఎస్ఐ రాములు గారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. అన్నిసరిగా వచ్చేసి రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే ప్రమాదము, వాళ్ళ ప్రమాదం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులకు ప్రమాదం. అది తెలుసుకోవాలంటారు. తెలుసుకొని ఏదన్నా అత్యవసర సరుకుల గురించి వచ్చే ఒక్కరు రావాలి, ఒక్కరు వచ్చి వెళ్ళిపోవాలి, తీసుకొని తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా అందరూ మాకు సహకరించాలి. ఒకవేళ ఎవరైనా చెప్పే అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ఇట్లా చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళ కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సంగారెడ్డిలో ఇప్పటివరకు దాదాపు 1000 మోటార్ సైకిల్స్, కార్లు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ నా ఆఫీస్లో ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ లాక్డౌన్ సందర్భంగా అందరూ డాక్టర్లు సూచించినట్టుగా, పోలీసులు సూచించినట్టుగా నియమాలు పాటించి మీరందరినీ మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూసినప్పుడు ఈ భూమండలంలో ఒక కరోనా మహమ్మారి అని, వ్యాధి సోకి మరి జనాలందరూ కూడా విడిపోతున్న విషయం తెలిసింది. ఒక విధంగా ఈ కరోనా జాగ్రత్తలు పాటించకుంటే మరి జనాలు ఇక్కడ చనిపోయినప్పుడు ఇక్కడ స్థలమే కాదు, మా యమలోకంలో కూడా స్థలం లేదు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు కూడా బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ రాజ్య అధికారులు ఇచ్చిన ఆదేశాలు కూడా ప్రజలు పాటించాలన్న ఉద్దేశంతో మరి గతంలో కూడా పోలీసు భటులు రక్షణ కవచం హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పి ఆ రోజు కూడా మేము భూలోకానికి ఆహ్వానించడం జరిగింది. మేము ఆ రోజు కూడా మొదటిసారి వచ్చినాం. ఈ రోజు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది పోలీసు అధికారులు. మరి ఈ రోజు వచ్చి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు చెప్పి వారి ప్రాణాలను కాపాడి, వారి కుటుంబ ప్రాణాలను, దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము భూమండలంకి వచ్చినాం.
అందరికీ నమస్కారం. ఈరోజు కరోనా వ్యాధి నివారించేలో భాగంగా కుమార్ కమిటీ చైర్మన్ గారు దేశ ఆదరణతో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా మన బృందానికి ధన్యవాదాలు. ఈ కరోనాను పారదలే భాగంగా మన ప్రాంతాన్ని కాపాడుతున్న మనం, మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని కాపాడుతున్న భాగంగా ఈ వేష ధారణలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినందుకు కుమార్ రావు వారి బృందానికి, సోదరులకందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ డిస్టెన్స్ పాటించాలి, దూరం ఉండాలి అందరూ. అందరూ కోట్ల జిల్లాల పారిశుద్ధ కార్మికులు చాలా కష్టపడుతున్నారు. ఈరోజు స్టేట్ ఎంపిటిసి అసోసియేషన్ అధ్యక్షులు గడిల కుమార్ గారు, వారి టీము అందరూ ఒక వినూత్నంగా తమ వేషధారణతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ప్రజలందరూ మాకు తెలుసుకోవాలి వీళ్ళంతా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలుసుకొని అందరూ ఐసోలేషన్ పాటించి ప్రభుత్వానికి సహకరించి అందరినీ, ఇది అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి సహకరించాలని ప్రాణాలను కాపాడడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో మనం పోలీసులకు అందరం కూడా సహకరించాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మనకు ఇంకా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా 3 వారాలైనా 4 వారాలైనా సరే జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం ఇంటికే పరిమితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన చేసిండు, అది అందరం కూడా పాటించాలి. డబ్బు కాదు ఇప్పుడు ముఖ్యము, ప్రాణము ముఖ్యమని అది అందరం కూడా గమనించాలి. బతికుంటే మనము జీవితాన్ని అనుభవిస్తాము, కాబట్టి ప్రాణము ముఖ్యం కాబట్టి అది అందరం కూడా పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వము ఏ పిలిపించినా మన ప్రాణాలను కాపాడుకోవడానికి దాంట్లో ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు అందరం కూడా సహకరించాలి. ఇది మే నెలనా జూన్ నెలనా అని ముఖ్యమంత్రి గారు మెంటల్గా ప్రిపేర్గా అమ్మారు, అందరం కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది. వీలైనంత వరకు, వీలు కాదు అసలు మనము యమధర్మరాజు దూరంగా ఉండడానికి ప్రయత్నించే యమధర్మరాజు అంటే ఎవరు, రోగం వచ్చినా ఏది వచ్చినా ప్రాణం తీసుకుపోయేవారు. కాబట్టి యమధర్మరాజుకు దూరం ఉండండి, మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి చట్ట పరిధిలో చట్టానికి సహకరిస్తూ ప్రభుత్వాన్ని సూచనలు అందరూ కూడా పాటించాలి. ఇది మీకు ఇస్తున్నటువంటి నా యొక్క సలహా. అదే కాకుండా మరి గత ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ గౌడ్, ఈ యొక్క ఇస్లాపూర్ ప్రాంత నాయకుడు, మరి అతను ఈ అవేర్నెస్ తీసుకురావడానికి యమధర్మరాజు వేషం వేసిందంటే కారణం ఏంటంటే అందరూ యమధర్మరాజుకు దూరం ఉండాలి, కారణము కరోనాకు దూరం ఉండాలి అనే ఒక సిగ్నల్ యమధర్మరాజు వేషంలో ప్రజలకు కనువింపు కనిచ్చే విధంగా ఆ వేషధారణ ప్రజలకు మరి ఈ యొక్క యమధర్మరాజు భటులు వాళ్ళు ఈ వేషధారణతో ఒక మెసేజ్, కరోనాకు దూరం ఉండండి, ప్రాణాలు కాపాడుకోండి. యమధర్మరాజు ఇట్లా కుమార్ గారు ఆ యొక్క ప్రజలకు మెసేజ్ ఇచ్చే దాంట్లో ఈ యొక్క ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ గారు చేస్తున్న ఈ యొక్క ప్రయత్నానికి మనం అందరం అభినందించాల్సిన అంశము. తప్పకుండా ప్రజలమందరము మనము మన ప్రాణాన్ని మనము కాపాడుకోవడానికి ప్రభుత్వానికి, చట్టానికి సహకరించాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇస్తున్న సూచనలను, సలహాలను మనం అందరం కూడా పాటించాలి. పోలీసులు వ్యవస్థ మన ప్రాణాలను కాపాడడానికి వాళ్ళు చేసే
ప్రయత్నంలో మనం పోలీసులతో అందరం కూడా సహకరించాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మనకు ఇంకా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా 3 వారాలైనా సరే, ఇంకా 3 వారాలైనా, 4 వారాలైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం ఇంటికే పరిమితమాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన చేశారు. అది అందరం కూడా పాటించాలి. డబ్బు కాదు ముఖ్యము, ప్రాణం ముఖ్యమని అది అందరం కూడా గమనించాలి. బతికుంటే మనము జీవితాన్ని అనుభవిస్తాము. కాబట్టి ప్రాణము ముఖ్యం కాబట్టి అది అందరం కూడా పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏ పిలిపించినా మన ప్రాణాలను కాపాడుకోవడానికి దాంట్లో ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకు అందరం కూడా సహకరించాలి. ఇది మే నెలనా జూన్ నెలనా అని ముఖ్యమంత్రి గారు పెద్దలుగా ప్రిపేర్ కావారు, అందరం కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది. వీలైనంత వరకు, వీలు కాదు అసలు మనము యమధర్మరాజుకు దూరంగా ఉండడానికి ప్రయత్నించేది. యమధర్మరాజు అంటే ఎవరు? రోగం వచ్చినా ఏది వచ్చినా ప్రాణం తీసుకుపోయేవారు. కాబట్టి యమధర్మరాజుకు దూరం ఉండండి. మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి చట్ట పరిధిలో చట్టానికి సహకరిస్తూ ప్రభుత్వాల సూచనలు అందరూ కూడా పాటించాలి. ఇది ఇస్తున్నటువంటి నా యొక్క సలహా. అదే కాకుండా మరి గత ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ గౌడ్ ఈ యొక్క ఈ ఇస్లాపూర్ ప్రాంత నాయకుడు, మరి అతను ఈ అవేర్నెస్ తీసుకురావడానికి యమధర్మరాజు వేషం వేసినటువంటి కారణం ఏంటంటే అందరూ యమధర్మరాజుకు దూరం ఉండాలి, కారణము కరోనాకు దూరం ఉండాలి అని ఒక సిగ్నల్ యమధర్మరాజు వేషంలో ప్రజలకు కనువిప్పు కనిచ్చే విధంగా ఆ వేషధారణ ప్రజలకు మరి ఈ యొక్క యమధర్మరాజు భటులు వాళ్ళు ఈ వేషధారణతో ఒక మెసేజ్, కరోనాకు దూరం ఉండండి, ప్రాణాలు కాపాడుకోండి. యమధర్మరాజు ఇట్లా కుమార్ గౌడ్ ఆ యొక్క ప్రజలకు మెసేజ్ ఇచ్చే దాంట్లో ఈ యొక్క ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ గౌడ్ చేస్తున్న ఈ యొక్క ప్రయత్నానికి మనం ఈ నరుడు చిన్న విచిత్రమైన ఈ నరుడు సభలు సమావేశాలకు పోయి అక్కడ కరోనా వ్యాధి అంటించుకుని వచ్చి తనకే కాకుండా తన చుట్టుపక్కల ప్రజలకు కూడా వ్యాప్తి చేయొచ్చు. ప్రభుత్వం వారు ఎన్ని చెప్పినో ఆసుపత్రులు పోయి ఇంజక్షన్లు కానీ మందులు కానీ జాగ్రత్తలు తీసుకెళ్లకుండా ఎదురు తిరుగుతున్నాడు ప్రభు. కావున ఈయన మాత్రం కఠినంగా శిక్షించాలి ప్రభు. ఈ భూమండలంలో ఈ రాష్ట్రంలో ఒక నాయకుడే ఉండి సభలు సమావేశాలు జరిపే నీకు కాకుండా మిగతా జనాలు కూడా ఇబ్బంది అయితే పని పెడుతున్నారా? ఈ నరుడికి ఈ నాయకుడికి అతి కఠినమైన శిక్ష పరీక్షించి చూసిన పరీక్షించి చూసిన ప్రభు. ఇతనికి జన్మ జన్మలో రాజకీయంలో కూడా చేయడం ప్రభు. అటులోనే ఈ నరుడు కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా మరి ఈరోజు స్టేట్ ఎంపీటీసీ అసోసియేషన్ అధ్యక్షుడు గడిల కుమార్ గారు ఇంకా వాళ్ళు టీము అందరూ ఒక వినూత్నంగా తమ వేషధారణతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ప్రజలందరూ మాకు తెలుసుకోవాలి వీళ్ళంతా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలుసుకొని అందరూ జరిగింది. ఈ లాక్డౌన్లో భాగంగా పబ్లిక్ ఎవరు కూడా నిత్యావసర వస్తువుల కొరకు మరియు అత్యవసరం అయితే తప్ప ఎవరిని బయటికి రావద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇట్టి ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా బయటికి ఇంటి నుండి బయటకు వచ్చినట్టయితే వారి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాం. దీనిలో అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో మిత్రుడు కుమార్ గౌడ్ మరియు అతని బృందం ఒక చక్కటి ప్రోగ్రామ్ని పటాంజలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇస్లాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వస్తే
కరోనా వ్యాధి మీకు రావడం మీ ద్వారా ఇంకొంతమందికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు దయచేసి పోలీస్ వారు విధించిన నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేస్తారనే ఉద్దేశంతో మిత్రుడు కుమార్ గౌడ్ మాకు సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా అతన్ని మరియు అతని బృందాన్ని అభినందిస్తూ థ్యాంక్ యూ.